మరోసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక మా తుపాకి రాజన్న అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే పొద్దున్నే ఫోన్ చేసాను కానీ నా ప్రజల సమస్యలు తీర్చే వరకు టైం అయింది. ఆయనకు ఆకలి కూడా వేస్తుండొచ్చు. పోయి ఫస్ట్ ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినాక మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వేడికి వచ్చామని చెప్పాలా, అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడు మరి అన్నతోటి ఏమేం కార్యక్రమాలు చేపట్టిండు, అసలు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుండు, అసలు ఆయన తపన ఏంది, ప్రజలకి ఏం చేయాలనుకుంటుండు అన్నతోటి మంచి ముచ్చట పెట్టి ఇలా తుపాకీ రాజా అసలైన విషయాలు అన్నతోటి తెలుసుకుంటాయిగా అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు రాజకీయ జీవితంలోకి ఎందుకు రావాలనుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ ఊరేది? మాది ఇదే ఊరు, అంబర్పేట పటల్ నగర్. నేను పుట్టింది, మా డాడీ పుట్టింది, మా మమ్మీ పుట్టిన మా మమ్మీ చికటపల్లిలో పుట్టింది, మా నాన్న ఇక్కడ పటల్ నగర్లో పుట్టాడు, మా తాతల పంచి మేము ఇక్కడనే ఉన్నాము. మాకు అప్పుడు ఇక్కడ బేగంపేటలో ఎయిర్పోర్ట్ పడుతుందంటే మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చి మాకు ఇక్కడ భూములు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఇక్కడనే నివసిస్తాం. మీరు రాజకీయాల్లోకి అసలు కార్పొరేటర్ కావాలి, మీ ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు అయితే లేరు, ఎందుకంటే మీ అమ్మగారిని వచ్చే ముందే కనుక్కున్నా, కనుక్కుంటే ఎవరు లేరని చెప్పారు. చెప్పినందుకు మరి అన్న నేను కార్పొరేటర్ కావాలని ఒక తపన పెట్టుకుర్రంట, అదే ఎందుకన్నా, ఏం చేయాలని? ఇది స్లమ్, బాగా స్లమ్ ఏరియా. నేను స్కూల్ పోయేటప్పుడు నేను కిలోమీటర్ స్కూల్ పోయి నడుచుకుంటూ వస్తుంటే నేను వర్షం పడితే మొక్కలు ఎత్తు నీళ్లు. మా అప్పుడు మా మమ్మల్ని కూడా ఊకే చెప్తుండే, మేము నీళ్ళు తెచ్చుకోవాలంటే గుండెలు గుండెలు మీ నెత్తి మీద పెట్టుకొని ఆడికే నీళ్ళు తెస్తుంటిమరా, ఇట్లా తెస్తుంటామని పట్టించుకుంటాం లేకుండే. తర్వాత నాయకులు ఎమ్మెల్యేలు గెలిచారు, కొంతమంది కొంతమంది చేసారు, అందరు చేయలేదు. అప్పుడు వాళ్ళు చేసినప్పుడు కొన్ని నల్ల కలెక్షన్లు కొన్ని వచ్చడం స్టార్ట్ చేసినాయి, రోడ్లు డ్రైనేజ్లు అయినాయి, కానీ ఇంకా సమస్యలు అట్లే మిగిలినాయి. నాకు నేను పోయినప్పుడల్లా చూస్తుంది, అంటే నేను బాగా నాకు అట్రాక్ట్ అయిందంటే ప్రజలని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల సమస్యలు తెచ్చుకుంటుంది బాగా, ప్రజలల్లో పోయి బాగా కూర్చుంటుంటాం కదా. కూర్చుంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఆ ప్రాబ్లం ఉంది, పట్టించుకుంటూ లేడవాడు ఏమని చెప్పినా ఇట్లానే ఉంటుంది అని అనుకోవాలన్నమాట. వీళ్ళ సమస్యలు తీర్చాలి, ఏమైనా చేయాలి. మా అంబర్పేట మా పట్టణ నగర అనేది ఒక ఆదర్శంగా తీర్చాలి. ఇది మళ్ళీ అన్ని డివిజన్ల కంటే ఇదిగా తీయాలి. అందుకే పొద్దున్న 5:30కే లేస్తున్నా, ఎక్కడ నల్లు వస్తా లేదు, ఎక్కడ నీళ్ళు వస్తులో పోతున్నా అన్ని కనుక్కుంటున్నా. రాత్రి 9 అవుతుంది, 11 అవుతుంది, ఎప్పుడు ఇంటికి వస్తున్నా. నేను వెళ్ళాక మీ ఇంటికి వచ్చేటప్పుడు రాజన్న కలిసిండు వార్త రిపోర్టర్, మరి గుడి కట్టిండి అన్న, గుడి ఆయన కార్పొరేటర్ కాకముందుకే గుడి కట్టిండు, ఇది చేసిండు అది చేసిన అని చూపించి మమ్మల్ని అయితే చూపించమా, నిజమేనా? ఉట్టిగా నీ మీద అమ్మతో నిజమేనా? అమ్మవారి గుడి మా తాతలప్పుడు చిన్న గుడి, అది చిన్న అమ్మవారు చిన్న గుడి ఉండే, చెట్టు ఉండే. ఇక మేము కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంటే అవుతుంటే మొన్న రీసెంట్లీ అంటే ఒక 2016 ముందు 13-14లో అమ్మవారిని కట్టాలి, ఒక పంతులో చెప్పిన. మనము మంచి ఇంట్లో ఉంటాం, మనం ఉండే ఇల్లు మంచిగా ఉంటుంది, మనం ఏసీలు ఉండాలనుకుంటాం, అట్లా అమ్మవారు అనుకోదా? అవును, నేను కూడా మంచి ఇంట్లో ఉండాలి అనుకోదా? అప్పుడు నా మనసులో పడ్డది అమ్మవారి గుడి కట్టాలి, ఏదైనా చేయాలి కట్టాలి. మధ్య లాగింది, మళ్ళీ కట్టినాము. దాన్ని ఎట్లా అంటే ఒక మేస్త్రి మాకు దొరకడము, చాలా చాలా మంది సహాయసహకారాలు చేశారు, దగ్గర నుండి అమ్మవారి గుడిని అలా కట్టించు. ఇప్పుడు ఈ అంబర్పేట డివిజన్లో సెట్టింగ్ కార్పొరేటర్ ఉండే ఆయనని కాదని మరి విజయ్ కుమార్ గౌడ్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అంటే నీలో ఏం చూసి ఇచ్చారు, ఏం చేస్తారు? మంచితనం, మంచి చేస్తాడు, హార్డ్ వర్కర్, ప్రజలలో ఎదురుతాడు. ఎలక్షన్ టికెట్ ఇచ్చినా కూడా మాకు వేరే డిస్టిక్ వస్తారు, వాళ్ళు కూడా తిరిగారు, వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్పారు, అన్నా నీకున్న పేరు ఏడ ఓనికి లేదు, నీకు టీఆర్ఎస్ అంటే ఓలీలో వాడారంటే పలానా విజయ్ కుమార్ గౌడ్లో వాడంటే నువ్వు గెలుస్తున్నావు, ఈయన గెలుస్తాడయా, ఈయన మంచి వ్యక్తి, ఈయన ఓటేయాలి అంటే. నేను 2009 లో ఎలక్షన్ నిలబడ్డా, అప్పుడు ఓడిపోయినా. తర్వాత నేను జనాలలో తిరిగిన, బాగా జనాలలో తిరిగి జన సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఇచ్చాడు, వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళెంబడే ఉన్నా అనమాట జనాలంబడు. ఆ జనాలు నేను నలిగిన బాగా అన్న. అందుకే మొన్న ఎలక్షన్లో నాకు 4,183 మెజార్టీతో జనాలకు గెలిపించాను. అయితే విజయ్ కుమార్ గౌడ ఏంటంటే నేను కార్పొరేటర్ కావాలి, నేను కార్పొరేటర్ కావాలి, నేను కార్పొరేటర్ కావాలి అని మనసు అంతా ఉంది. అనా మీ అయ్యా మీ అమ్మకి ఇట్లా అదే చెప్తారు, అరే ఎట్టనైనా నా కొడుకు కార్పొరేటర్ కావాలని, మాకు ఇష్టం లేకున్నా కానీ దేవుళ్ళకు పూజ చేస్తున్నాము అని చెప్పారు. మరి ఇప్పుడైతే కార్పొరేటరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేటర్ అయ్యారు, మరి కార్పొరేటర్ అయిపోయినాక ఇంట్లోకి వచ్చినాక మీ సంతోషం ఎట్లా పంచుకున్నారు, ఎట్లా ఉందన్న? చెప్పలేము, అది చెప్పలేరా? చెప్పలేము, ఎందుకంటే అది నేను అక్కడ పోలేదు కౌంటింగ్ కూడా. నేను మా అమ్మ అందరం అక్కడ నిలబడ్డము, అంతా బాబా చేసిన మహాంజన స్వామి. ఇప్పుడు డివిజన్ గుర్తు రాగానే మనకు వచ్చేది ఏంటంటే సీసీ రోడ్లు, పింఛన్లు, అంగన్వాడీ కేంద్రాలు, కళ్యాణ లక్ష్మి, డ్రైనేజ్, సీసీ రోడ్లు, ఇవన్నీ
మీరు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఈ డివిజన్లో ఉంటారు కాబట్టి నేను కార్పొరేటర్ అయినా వేరే వాళ్ళు కార్పొరేటర్ ఉంటే ఈ సమస్య ఈ పని చేస్తలేరు నేను ఎట్టనైనా గెలిచి నాకు ఒక పేరు ఉంది ఆ పేరు తగ్గట్టే నేను పని చేస్తా విజయ్ కుమార్ గౌడ్ కార్పొరేటర్గా నేను ఈ పేరు నిలబెట్టుకుంటా అంటే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నీళ్లు ఇప్పుడు సంబంధించిన కళ్యాణ లక్ష్మి పింఛన్లు అయ్యా మరి మాకు ఈ వస్తలేమా ఈ రెండు మూడు నెలల్లో మీరు ఏమైనా చేసిరా వాటర్ ప్రాబ్లం అయితే చాలా మటుకు తీర్చేసిన పొల్యూటెడ్ వాటర్ వస్తుండే బాగా అక్కడ ఉండి నిలబడి దగ్గరుండి చేయించి మళ్ళీ పని అయిందా లేదా జనాలను కనుక్కోండి వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి పని అయిందా లేదా అని చెప్పి అడగడము వాళ్ళు కూడా లేదు మాకు వర్క్ జరిగింది అని చెప్పడము లో ప్రెషర్ వస్తుంది బాగా లో ప్రెషర్ ఇప్పుడు మెయిన్ ఎండాకాలం కదా లో ప్రెషర్ వాళ్ళకు కూడా కనుక్కోవడం ఎవరికైనా అవైలబుల్ లేకపోతే వాటర్ క్యాన్స్ పంపించడం వాళ్ళకి ఏదైనా వాటర్ లేవు మాకు రాలేదంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా మన మన వాటర్ క్యాన్ ఏదో కూడా మా నా తరఫు నుంచి చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఇక కొంతమంది మా డివిజన్ పాపం గరీబ్ వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు మన ముసలోళ్ళు ఇక నాకు తోచిన సాయం నేను చేసుకుంటూ పోతున్నా అట్లేం లేదు అందరినీ సంతోషంగా వస్తున్నా అందరు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన మాట సంతోషంగా ఉన్నారు అందరు అంటే వేరే వాళ్ళు చెప్తున్నారు అనమాట డివిజన్ హ్యాపీగా ఉందన్నా ఎందుకంటే కార్పొరేటర్ చెప్పంగానే వస్తున్నాడు పని చేయిస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అని అమ్మా బడుగు బలహీన వర్గాల పుట్టిన విజయ్ కుమార్ గౌడన్న మీకేమనిపిస్తుంది అంటే పెళ్లి చేసుకొని లగ్నం చేసుకున్నాక అరే నేను కార్పొరేటరు గీ రాజకీయాలు ఏంది గీ ప్రజాసేవ ఏంది ఏదన్నా జాబ్ చేసి నన్ను నా బిడ్డలని మా అమ్మని మా అయ్యని నా చుట్టాలని మా అత్తగారు మంచిగా చూసుకుంటూ అనిపిస్తుంది మరి మీరు ఎందుకయ్యా గీ అంతా మనం మనం పుట్టిందే బడుగు బలహీన వర్గాల ఎందుకు అన్ని వద్దు రాజకీయం వద్దు ఏమొద్దు నిమ్మలంగా ఉందా పా అని అన్నవా లేకపోతే నువ్వు ఏది చేస్తే నువ్వు నాకు సిద్ధమే అన్నట్టు మీరు అనుకున్నారామా ఏమైనా ఇష్టం ఇష్టమే అని చెప్పారా ఆయన ఇష్టమే మీ ఇష్టమే అందుకే అన్న కార్పొరేటర్ అయ్యాడు అవునా కదా అన్న ఇంకొక విషయం అన్న ఇప్పుడు మీరు కార్పొరేటర్ అనగానే ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్లో 100 డివిజన్లు 150 డివిజన్లు ఉన్నాయి ఆ డివిజన్లలో ఎక్కడ పోయినా కానీ 100 కోట్లు వస్తారు కోట్లే కోట్లు మరి మీరు డబ్బు పెట్టుకున్నారా అభిమానంతో చేసారా ఓట్లు మీకు అభిమానంతో చెప్తున్నా కదా ఇప్పుడు పాంప్లెంట్ పట్టుకొని తిరిగిరు అవును జనాలల్లా తిరిగితే వాళ్ళే చెప్పారు ఎవరు నిలబడరా అని అడిగారు అని అంటే పలానా విజయ్ కుమార్ గౌడు ఈయన నిలబడరా అంటే అరే ఈ వ్యక్త అరే ఈ ప్లాన్ కైతే వేయాలి మంచోడి పిల్లగాడు అనేసి అంతేనా ఇప్పుడు మీరు ముందు ముందు అన్న ఇంకా ఏం చేయాలనుకుంటారు ఈ డివిజన్ కి వస్తే బాగుండు చాలా ఉంది ముఖ్యంగా మా దగ్గర నాలుగు సమస్య ఇప్పటికి కూడా ఇప్పుడు మేము వచ్చినాము ఇప్పుడు అదే సమస్యలతోనే సతమతమవుతారు జనాలు ఆ నాలుగు సమస్యలు ఈ పొల్యూటెడ్ వాటరు ఈ డ్రైనేజ్ వ్యవస్థను చేంజ్ చేస్తే ఆల్రెడీ కేటీఆర్ సార్ కూడా వచ్చి చూసిపోయింది కాబట్టి ఇవన్నీ చేంజ్ చేసి ఈ డివిజన్కి మంచిగా జనాలల్లో అరే మాకు ఈ డివిజన్లో ఈ కార్పొరేటర్ పని చేసిన అనే వ్యక్తి ఉన్నటువంటి మరి మీ అమ్మ ఏమన్నదంటే రాగానే వామ్మో వద్దయ్యా ఈ రాజకీయాలు లేకున్నా పర్వాలేదు వద్దు బిడ్డ అని చెప్పిన వాడు కార్పొరేటర్ అయితేనేగా నిద్ర పోతా లేకపోతే లేదా అని అంటుంది మీ నాన్నగిట్ట అన్నాడు ఏమే మరి గమనంలో కదా మరి తాళ్ళు ఎక్కిరా అన్న ఓ మేము ఎక్కలే అప్పుడు మా తాతను వాళ్ళు మదన వాళ్ళు ఎక్కిర్రు పిల్లాయి పెళ్లి అని చెప్పిర్రు ఎక్కిండు అని చెప్పిండు కళ్ళు తాగిరా ఇప్పుడు కళ్ళు తాగినవా అంటే అప్పుడు మరి ఇప్పుడు పేరే కాదన్న అంటే కళ్ళు చూసి టేస్ట్ చేయాలి కదా అవునవును కళ్ళు చూసి మేము టేస్ట్ చేయాలి కదా మన కళ్ళు పుల్ల ముందా తెలియదు మేము చూసే కదా వాళ్ళకి జనాలకి ఇచ్చేది అవునవును మళ్ళీ నాకు మంచి లేదు అంటే అవును మంచి లేదంటే పైసలు ఇయ్యారు అది ఇంకొకటి అన్న ఇప్పుడు ఉన్న ఈ స్లమ్లో మీరు కార్పొరేటర్ అయ్యారు ప్రతి ఒక్కరు ఒక సహాయం కోసం వస్తారు అంటే మీ పేరు ఉంది ఓకే ఏంటంటే అయ్యా మాకు గీన పేదోళ్ళు ఎవరైనా ఉంటే చచ్చిపోవడం కానీ లేకపోతే పెళ్లిళ్ళు చేయడానికి గీ పైసలు కావాలి కానీ గీ దావకానికి పోత విజయ్ కుమార్ గౌడ్ అన్న మరి గీది ఈ పని కావాలి ఆ పని చేయాలన్న మాట వరకే ఉంటారా లేకపోతే ఏమన్నా సహాయం చేస్తారా సహాయం చేస్తాం చేస్తారా చెప్పుకోను అంతే అంతే చెప్పుకోవద్దు ఎందుకంటే అన్ని చేసి కూడా చెప్పుకోవడం బాగుండదు నేను ఇది చేసిన అది చేసిన అంటే నాకే మంచిది కదా అంటే నా పాలసీ అది పొద్దుగల్లా లేవంగానే అమ్మటల్లా అప్పుడు లేస్తారా పొద్దుగల్లా లేస్తారా పొద్దుగల ఐదున్నరకు లేస్తాం అమ్మటల్లా అంటే ఐదున్నరకు లేస్తా అమ్మటల్లా అంటే లేట్ అయినాక పొద్దుగల్లా లేవంగానే దేవుళ్ళని ఇక ముక్క మీరు నాకు తెలిసి దేవుడే నేను కార్పొరేటర్ చేసిన అనుకుంటా అవునా అవును చెప్పి మా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ సాయిబాబు ఉన్నాడు అమ్మగారు ఉన్నది అవును వాళ్ళే ఇప్పుడు రోజు పొద్దున పోతా పొద్దున వాకింగ్ పోతా ఇంటికి వస్తా స్నానం చేయగానే ఫస్ట్ అన్న మొక్కి ఇంట్లో పూజ చేసుకొని బయటికి వెళ్తా వేరే దగ్గర నన్ను చూస్తే కార్పొరేటర్ దగ్గరకు పోతే రారీ రారీ మీడియోలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు నీ దగ్గరకు వస్తే నేను కలవడానికి ఇంత మంది వచ్చారు అన్న అదే నువ్వు మంచోని అనిపిస్తుంది నిజంగా మంచోనేనా మంచోని కాబట్టి వస్తారు మంచోడేనా అమ్మా
బయట మంచిగానే ఉంటాడా ఇంటి దగ్గర మంచిగానే ఉంటాడా? మంచిగానే ఉంటాడా? మరి కార్పొరేటర్ లాగా చూద్దాం అనుకుంటా, నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం అనుకుంటారా? ఓ అమ్మా పెద్ద పెట్టారుగా. సరే అన్న, ఇంకొకటి ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఏ విధంగా ఇప్పుడు మా డివిజన్లలో ఇదైతే బాగుంటుంది వ్యవస్థ, గీ సీసీ రోడ్లు కానీ, ఇంకా మాకు నల్ల ఇప్పుడు నల్లగిట్ వస్తే వాళ్ళు ఇంతకుముందుకు వెళ్ళాక వచ్చి మాకు వస్తలేవు అయ్యా అవి వస్తున్నాయి అంటే మీరు ఎంపటే పోతారు చూస్తున్నాం, అంటే కొత్త బా లేకపోతే చేయాలి. ఎందుకంటే జనాలకు సమస్యలు చెప్తున్నారు, జనాలకు సమస్యలు చెప్తున్నారు కాబట్టి పోవాలి. జనాలు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ బాధలు ఉన్నాయి. మేము కొండలు ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మా అమ్మ అక్కడికైనా నీళ్లు కుండ మీద కొండ నీళ్ళు తీసుకొస్తుంటే రా, మా అమ్మ చిక్కడపల్లి ఉండేది, అప్పుడు చిక్కడపల్లి అంటే పెద్ద ఫేమస్ ఏరియా, బోరింగ్లు కొడితే నల్ల వస్తుండే, ఆడ నల్ల వస్తుండే అనమాట, ఆడికైనా ఎత్తుకొస్తుండే. అరే మేము చిక్కడపల్లిలో అంటే అందరు అనుకోరు మా అమ్మ ఇక్కడ ఉండదు, ఏమి పట్టణంకి వచ్చింది అప్పుడు, పట్టణం అది, ఇది ఊరు పట్టణం, ఊరు అది పట్టణం, ఏ పిల్లడు ఉంటుంది వెళ్ళిపోతున్నాడు ఒక మమ్మీ చెప్తున్నా, అందరు నన్ను వెళ్ళిపోతున్నాండి నేనే కూడా ఉన్నారా అని అన్న అట్లా అనమాట. ఇప్పుడు మీ డివిజన్ లో పార్టీలు నీతో పాటు ప్రతిపక్ష నాయకులు గట్టి ఉంటారు, వాళ్ళందరితో పాటు ఇప్పుడు ఈ పక్క గల్లి కోగానే ఇంకొక పార్టీ ఉంటుంది, వీళ్ళు కోగానే పోటీ చేసిన ఉంటారు, అందరిని కలుపుకొని పోతారా లేకపోతే అమ్మ వాడు ఓటేసారు వాళ్ళకి నా ఊళ్ళకే పని చేస్తారు అనుకుంటానా? అందరిని అందరిని అందరికి నమస్తే చెప్తా, అందరిని కలుస్తా, ఎందుకంటే ఎలక్షన్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ అయిపోయినా ఉంటే అంతా మనమే మనుషులం. అవును అర్థమైందా, మనుషులం కలవాలి, ఎందుకంటే ఎవరు ఎట్లుంటారు తెలియదు, అందరికీ మనం మంచితనం ఉండాలి అంతే. అది విజయ్ కుమార్ గౌడ్ అన్న, ఇంకా మీ పదవి చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు నాకు అంటే మన డివిజన్కు ఈ పని అయితే బాగుంటుంది, ఈ పని అయితే చేస్తుంది అనే నమ్మకం మీరు చేస్తారనే నమ్మకం అయితే ఉంది. మీ డివిజన్ ప్రజలకు, అంబర్పేట్ డివిజన్ ప్రజలకు తుపాకీ పట్టుకొని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పురానా? పట్టుకో, ఏం కాదు పట్టుకో, అందరూ పట్టుకుంటా నువ్వు పట్టుకోదు ఏం వేలది, ఏం చెప్పాలి, ఏం చెప్తారు, ఏం చేయాలనుకుంటారో అది చెప్పురానా? అంటే వాళ్ళు మళ్ళీ బెదిరిస్తున్నాం అనుకుంటారు, ఈ తుపాకీ రాజా నీ లేని పక్కన బెదిరిస్తున్నా లేకపోతే మీరు పని పైన గురి పెడతారు అంతే, మీరు వ్యక్తుల పైన కాదు, నేను చేస్తే ఈ పని చేస్తాను ఆ పని గురించే చెప్తారు, ఆమె చెడు చెప్పాను అడుగుతున్నా. నా అంబర్పేట ప్రజలకు, అక్క జిల్లాలకు అందరికి నమస్కారము. నేను ఈ విజయ్ కుమార్ గౌడ్ మీ కార్పొరేటర్ని, మీరు ఇప్పుడు ఎట్లయితే నన్ను పిలుస్తున్నారో అట్లనే పిలిచిన ప్రతి విషయానికి నేను మీ అటెండెన్స్ చేసి ప్రతి కార్యక్రమాన్ని నేను ముందు నడిపిస్తానని, ప్రతి ఒక్క సమస్యని నేను దగ్గరుండి తీరుస్తానని మీ అందరికీ తుపాకీ పట్టుకుని చెప్తున్నాను. అంతేనా అన్న, నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మేడం చెప్పినట్టు మళ్ళీ వచ్చి అరే నీకు తెలంగాణలో కాన్షియన్స్ పెరుగుతున్నాయన్న, చెప్పి మా కేసీఆర్ చెప్పి పెరుగుతున్నాయి కదా, పెరిగితే ఏదో ఒకటి నుంచి ఇంకా ఎమ్మెల్యే, ఇప్పుడైతే కార్పొరేటర్ కావాలని అనుకున్నావు, ఇట్లనే దూసుకపోతే ఉంటే ఎమ్మెల్యే స్థాయిదాకా పోతావు, అయినా కాకపోయినా అవుతావు. మాకు కేసీఆర్ గారు చెప్పారు డీలిమిటేషన్స్ ఉన్నాయి, అవకాశాలు రావచ్చు, అందరు మంచి పని చేసుకోవాలని చెప్పి. అయితే నీ సైడ్ గంట సేపు ముచ్చట పెడదామని వచ్చాన, కాకపోతే ఏంటంటే కొత్త కార్పొరేటర్ అన్న వచ్చి ఏమడతావు ఏమడతావు అని అంటే ఇంకా నేను ఎక్కువ అడగొద్దు మా అన్న, ఇబ్బంది పెట్టొద్దని అడిగి ఆడుతున్నా బీసీ బిడ్డ కాబట్టి. ఇంకొకటి అన్న, మా తుపాకీ రాజ ముచ్చట ఏంటంది? చాలా బాగుంది, నిజం చెప్పానా? నిజం చెప్తా, తలకాయన వస్తలేదా? ఏం వస్తలేదు ప్రజలకు చెప్పగలుగుతున్నాను. అవునా, అయితే ఉన్న వాస్తవాలు అయితే అన్ని చెప్పినవి ప్రజలకు కలుద, థ్యాంక్స్ అన్న.